వైసీపీ బీసీ మహాసభ కేవలం అలంకరణ కోసమే తప్పించి మరో అంశం కాదని గుంటూరు జిల్లా బీసీ మహిళ టీడీపీ నేతలు విమర్శించారు. ఇంతకాలం లేని ప్రేమ ఇప్పుడు వైసీపీకి బీసీల మీద వచ్చిందా అని తమిశెట్టి జానకీదేవి అన్నారు. బీసీల పేరుతో ఇలా నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారం కోసం బీసీలు కృషి చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం నెడమర్రు గ్రామంలో నారా లోకేష్ గారు ఇదే కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున లోకేష్ బాబు గారు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికై ఇంటింటికి తిరుగుతూ ఈ రోజున ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు అంటే మామూలుగా లేవండి. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి గ్యాస్ ధరలు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ పొద్దున్నే పొయ్యి మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా అన్నిటికీ చూసుకొని వాడుకునే పరిస్థితి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఉందంటే మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మనం ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మహిళలే ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3.5 సంవత్సరాల కాలంగా పనులు లేక పెరిగిన ధరలు తట్టుకోలేకపోతున్నాము, రానున్న రోజుల్లో చంద్రబాబు గారు వస్తారని ఆశతో బ్రతుకుతున్నామని చాలామంది మహిళలు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. నిన్న తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎక్కువ గౌరవం ఇచ్చాననే దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్పొరేషన్ల ద్వారా పదవులు ఎన్నో ఇచ్చి వాటికి నిధులు కేటాయించి కార్పొరేషన్ల ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేసిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. కానీ నిన్న జరిగిన బీసీ సభలో ఎందుకు జరిగినాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి బలవంతంగా బీసీ సభలు జరిపారనేది మా ఉద్దేశం. బీసీ సభలు ఇవాళెందుకు గుర్తొచ్చినాయి? 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత బీసీలకు మీరు ఎరగబెట్టింది ఏంటి? బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమిచ్చారు? నిధులు ఇచ్చారా? విధులు ఇచ్చారా? నిధులు విధులు లేని కార్పొరేషన్లు ఎందుకు? ఎన్నో వేల కోట్ల నిధులు కార్పొరేషన్లో ఉంటే వాటిని పక్కదారి మళ్లించి ఆ వేరే కార్యక్రమాలకు నవరత్నాలకు మాత్రమే ఈ నిధులన్నింటినీ వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఇదంతా చూస్తూ ఉన్నారు. బీసీ కార్పొరేషన్లో విద్యకు కానీ ఉపాధికి కానీ దేనికి ఉపయోగం లేని విధులు నిధులు లేని కార్పొరేషన్లు మా బీసీ నాయకులకు ఇచ్చి ఏ అధికారం లేకుండా వాళ్ళని పదవీ కాలం కూడా అయిపోయి వాళ్ళు దిగిపోవలసిన పరిస్థితి. 3.5 సంవత్సరాలకు కానీ బీసీల మీద గౌరవం పెరిగింది అని మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము 3.5 సంవత్సరాల నుంచి గుర్తులేని ప్రభుత్వానికి ఈ రోజున బీసీల మీద ఎందుకండి అంత గౌరవం వచ్చింది? సభలు ఏర్పాటు చేశారు, కార్పొరేషన్లో నిధులు లేవు, ఆ నిధులు ఎటు వెళ్తున్నాయో తెలియదు, వాళ్ళు దారి మళ్ళించడానికే నిధులు ఏర్పాటు చేసుకున్నారు కార్పొరేషన్ నిధులు. ముఖ్యంగా కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్లో వాళ్ళు వాడుకోవడానికి లేనప్పుడు ఇంకా కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేయడం? ఉన్న కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసారు, ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి వీళ్ళు మళ్ళీ బీసీల మీద ప్రేమ ఒలకపోస్తూ సభలు పెట్టుకొని వాళ్ళని గౌరవిస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచించుకోండి. మనం చూస్తున్నామండి, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బీసీ క్యాండిడేట్స్ నిలబెట్టారా లేదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారా లేదా, మనకు తెలుసు కదా వీళ్ళు ఎంతమంది నిలబెట్టారు, ఎంతమందికి ఆ గౌరవ స్థానం కల్పించారు. మీరు ఒక్కసారి ప్రశ్నిస్తే వాళ్ళు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా లేదా ఈ పూట. కాబట్టి మనం అడుగుతున్నది ఏంటంటే బీసీలను గౌరవించడం అంటే వాళ్ళకు కలిగిన స్థానాల్లో వాళ్ళకి బీసీలుగా నిలబెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ 33% ఎంతవరకు చేశారు? 16,800 మందికి ఇవ్వాల్సిన సర్పంచ్లు కానీ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు కానీ నియమించాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంటే వాళ్ళకి ఎంతవరకు గౌరవం సూచించారు? ఇవన్నీ మనం చూస్తూ ఉండి కూడా మనకి బీసీల గౌరవాన్ని కాపాడారు, మేము దాన్ని గౌరవిస్తున్నామని చెప్పేది ఉట్టి అబద్ధం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రకటనలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి మీకు ఖచ్చితంగా చెప్పగలం.